కోలగపేట మండల సెస్ డైరెక్టర్ గా భారతీయ జనతా పార్టీ తరపున పోటీలో ఉన్న గోపాడి సురేందర్ రావుకు మద్దతుగా బీజేపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తులా ఉమా ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గురువారం రోజున ఆమె గోపాడి సురేందర్ రావుతో కలిసి ప్రచారంలో పాల్గొంటూ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సురేందర్ రావు గెలిస్తే రైతులతో పాటు వినియోగదారుల కష్టాలు తీరుస్తారనే సందర్భంగా పేర్కొంటూ ఓటు అభ్యర్థించారు. టార్చ్ లైట్ గుర్తుపైన పోటీ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బలపరుస్తుంది. మేము చాలా గ్రామాలు కూడా తిరగడం జరిగింది. ముఖ్యంగా మర్మర్ల కానీ అదేవిధంగా పట్టిమల్ల కానీ నిమ్మపల్లి చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా తిరిగినప్పుడు మంచి స్పందన ఉంది. చాలా క్లియర్గా ఈ కోనరావుపేట మండల గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే 2 సార్లు సురేందర్ రావు గారు ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం, టార్చ్ లైట్కు ఓటు వేస్తామని చెప్పేసి చాలా బలంగా చెప్తున్నారు. కాబట్టి నేను ఆ చైతన్యాన్ని ఇంకా ఒక పట్టుదలతోటి సురేందర్ రావును గెలిపించే విధంగా కోనరావుపేట ప్రజలందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుతున్నాను. కోనరావుపేట ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, ఎక్కడ తప్పు జరిగితే అక్కడ తిరుగుబాటు చేసేటువంటి గుణం ఉన్నవాళ్ళు. కాబట్టి కోనరావుపేటలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి సురేందర్ రావు గారు పోటీలో ఉన్నారు. ఇవాళ అధికార పార్టీ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నది, అనేక కుంభకోణాలు చేస్తున్నది. మరి ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఒక రాజరిక పరిపాలన కొనసాగుతుంది. మరి ఆ రాజరిక పరిపాలన పోవాలంటే ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కుంభకోణాలని, తప్పులని, అవినీతిని, అక్రమాలను బయటపెట్టాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, నిలదీసే వాళ్ళు ఉండాలి. మరి నిలదీసే వాళ్ళు ఉండాలని అంటే సురేందర్ రావు గారి టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించి రేపు ప్రశ్నించేటువంటి హక్కును మనం కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.